డాక్టర్ గారు, సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? అంగవైకల్యం శాపం కాదు, అసలు శాపం అనేది లేనే లేదు. పట్టుదల క్రమశిక్షణ ఉంటే ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించవచ్చు. దేవుడు, దైవ నమ్మకం, ఇవి మనిషి అభివృద్ధికి ఆటంకం అని ఘంటాపథంగా చాటి చెప్పి తాను ఒక అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆమె హెలెన్ కెల్లర్ ఇంత చేసిందంటే మరి ఆమె పెద్ద చక్కగా అందరికి కనబడితే చూసింది, సమాజం చూసింది, చేసింది ఒకటే ఆమె చెవిటిది గుడ్డిది. పుట్టినప్పుడు చక్కగానే పుట్టింది, 19 మాసాల వయసులో అంటే 40 వయసులో ఆమెకి వైరల్ మెనింజైటిస్ అంటాం, వైరస్ ఇన్ఫెక్ బ్రెయిన్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి చాలా చనిపోతారు, ఎన్కఫలైటిస్ చనిపోతారు. ఆ వైరల్ మెనింజైటిస్ రావడం వల్ల వినికిడిపోయింది, చూపు పూర్తిగా పోయింది, నో విషన్, నో హీరింగ్, చెవిటిది మోగది. చెవుడు ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి మాటలు ఉండవు, మాటలు రావు, వింటేనే మాటలు వచ్చేది. మనం ఏదైనా మనం మాట్లాడుతాంకో ఇమిటేషన్, మాటలు ఎప్పుడు ఇమిటేషను దానిలో చెబితే వింటే ఇలాంటివి వస్తుంటుంది. చెవుడు ఇంకే మాటలు వస్తాయి, చెవిటిది మోగది గుడ్డిది. అలాంటిది ఎలాగైతేనే ఆమె ఈమె ఎవరు? హెలెన్ కెల్లర్. అమెరికాలో అల్బమా రాష్ట్రంలో 1880 జూన్ 22న పుట్టింది, అల్బమా రాష్ట్రంలో, అమెరికా అన్నమాట. మరి ఎంతో ఎంతో దిగి ఆమెకి అప్పుడు మాత్రం చాలా ఏదో చేయాలన్నది, గుడ్డిదైనా సరే చివటిదైనా సరే మనుషుల మీద ఒక తపనుంది, సంథింగ్ ఐ డూ అని. అంత ఇదిగా తప్పించిపోతున్నాయి. ఇంకా అక్కడి నుంచి ఎవరు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే ఆమె తీసుకుని ఎలాగ మరి ఈవిడికి చెవిటిది గుడ్డిది మోగది. అప్పుడు గ్రహం బిల్లు టెలిఫోన్ మీద చేస్తుంటే కొద్దిగా ఉంది, ఎవరు చెప్పారట, ఆయన టెలిఫోన్ మీద ప్రయోగాలు చేస్తున్నాడు కనుక వెళ్ళి ఆయన మాట్లాడండి, ఆయన ఏమైనా దీన్ని కూడా ఆయన చెబుతారేమో అని గ్రహం బిల్ దగ్గర పంపించారు. గ్రహం బిల్ దగ్గర పంపిస్తే గ్రహం బిల్ ఇంకో ఇన్స్టిట్యూట్ పంపించారన్నమాట. ఆ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్, పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ అనే చోటకి పంపించారు. అక్కడ చూడండి, వెళ్తే అక్కడ ఆమెలో ఆమెకి చాలా చక్కగా మారడానికి మంచి అవకాశం దొరికింది. వాడు ఒక సహాయకురాలని ఇచ్చారు. ఆ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్లో వాళ్ళు ఏంటంటే ఇతనికి ఈమెకి మాటలు నేర్పడానికి అలాగే చేయడానికి చెప్పి ఆమె చాలా జీవితాంతం బహుశా ఆమెతో హెల్లెన్ కెల్లర్ దాంట్లో చాలా ఆమె తర చదువుకుంది. చెవుడు మోగ, మోగకి మాటలు వచ్చాయి, మోగకి మాటలు వచ్చేసాయి, ఎందుకని మాటలు నేర్పింది కనుక. తర్వాత గుడ్డిది, ఇంక జీవితాంతం మాత్రం హెల్లెన్ కెల్లర్ గుడ్డిది చెవిటిది అది మాత్రం. తర్వాత ఆమె గ్రాడ్యుయేషన్ హార్వర్డ్ యూనివర్సిటీలో పీజేసి పీహెచ్డి చేసింది, చెవిటిది గుడ్డిది పీహెచ్డి చేసింది. ఆ పీహెచ్డి చేయడం కాదు, ఆమె జీవితంలో 25 యూనివర్సిటీలు పైగా ఆమెకి ఆనరీ డాక్టరేట్లు ఇచ్చాయి. ఇక్కడ ఇమాజిన్ ఎంత ఆమెలో టాలెంట్ ఉందో అర్థమవుతుంది, ఎంత ప్రతిభ ఉందో అర్థమవుతుంది. 25 పైగా యూనివర్సిటీలు ఆనరీ పీహెచ్డీలు వచ్చాయి అక్కడ చేసి. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాక ఆమెలో చాలా మార్పు వచ్చేసింది. ఆమెకి అంతవరకు ఏంటంటే అసలు ఈ చెవుడు మూగ ఇవన్నీ శాపం అంటారే, శాపం ఏంటి అసలు, శాపం ఎక్కడుంది అసలు? తిరుగుబాటు చేస్తాను మీద నా, నేను ఏదైనా సాధిస్తాను, సాధిస్తాను నేను అన్న పట్టుదలతో చేసి అక్కడ సోషిష్టి భావాలు హార్వర్డ్ యూనివర్సిటీ చేరిన తర్వాత ఆమెలో సోషిష్టి భావాలు వచ్చాయి. ఈ సమాజంలో ఈయన అసమానతలు ఎందుకు ఉండాలి,
మనుషుల మధ్య ఎందుకు హెచ్చు తగ్గులు ఉండాలి, ఎందుకు సమానత రాదు, ఆర్థిక సమానత కానీ మానవుల మధ్య సమానత కానీ సామాజిక న్యాయం ఎందుకు ఉండదు తీసుకురావు. నేను దానికోసం కృషి చేయాలి. తను చెవిటిదాన్ని గుడ్డిదాన్ని అన్న భావం వదిలేసింది, నేను కృషి చేశాను. ఇంకా లేకపోతే ఎందుకు చేయకూడదు, నాలుగు భావాలు ఉన్నాయి చేస్తాను. అక్కడి నుంచి ఆమె 35 దేశాలు తిరిగింది తెలుసా నీకు, 35 కంట్రీస్ 1% తిరిగింది. మన ఇండియా కూడా వచ్చింది, జవహర్లాల్ నెహ్రూ మేము కలిసింది. పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. అక్కడ చూసింది మనుషుల్లో ఈ దయభావం అనేది. అసలు మనుషులు ఏకంగా అణగబడి ఉండడానికి కారణం, అవకాశాలు కోల్పోవడం కారణం మతం. ఈ మతం వల్ల, దయభావం వల్ల మనిషి ఇలా అయిపోతున్నాడు. అంచేత మతాన్ని వదిలిపెట్టు, దయభావాన్ని వదిలిపెట్టు, నీలో న్యూనతా భావం వదిలిపెట్టు, స్లేమెంట్ వదిలిపెట్టు చెప్పేసి ఆడ హ్యూమనిస్ట్ అసోసియేషన్కు ఏర్పాటు చేసింది. ఆడ ఒక దాంట్లో ఇంకా చాలా కలిసి అమెరికన్ హ్యూమనిస్ట్ యూనియన్ పెట్టింది. ఈ మనుషుల్లో చైతన్యం తీసుకురావాలి. గుడ్డిది తర్వాత చెవిటిది, కానీ ఆమెలో ఆ సామాజిక స్పృహ అనేది ఎంత గొప్పదో చూడు. సామాజిక సమస్యల మీద తాను ఒక సామాజిక స్పృహను పెంచుకుంది. అసమాధాన భావాలు, దీని మూలం దైవభావం. తీసే దైవభావం అది, నీ కృషిని నమ్ముకో, ఆత్మశాస్త ముందుకు సాగు, సామాజిక న్యాయం కోసం కృషి చేయి. అది చేసి అక్కడి నుంచి చాలా ఇదిగా కృషి చేసి ఇంకా జర్నీ వెళ్ళింది. హిట్లర్ రోజు మరి చాలా నియంతృత్వం కదండి, ఆ రోజు మనిషి ఆ హిట్లర్ని పోయి చంపేస్తున్నాడు. తక్కిన వాళ్ళందరినీ చంపేస్తుంటే హిట్లర్ వ్యతిరేకంగా ప్రచారం చేసింది. చేసే ఆమె 21-22 సంవత్సరాల వయసులో మై లైఫ్ స్టోరీ అని తన ఆటోబయోగ్రఫీ రాసింది. ఆత్మగా తెలిసింది 21 ఏళ్ళలో మై ఆటోబయోగ్రఫీ అంటే ఆ 22 దశాబ్దాల్లో ఆమె జీవితంలో ఎంత స్ట్రగుల్ అయింది, ఎంత నేర్చుకుంది, ఆ నేర్చుకున్నంత ఎంత ఎలాంటి భావాలు అబ్బాయి అనేది 20 ఏళ్ళ వయసుకి తను ఎంత మెచ్యూరిటీ వచ్చిన పుస్తకం రాసింది ఆటో మై లైఫ్ స్టోరీ అని. అది తర్వాత అప్పటికే సమాజంలో సామాజిక న్యాయం సమానత్వం కావాలని పుస్తకాలు రాసింది. ఈ రాసిన పుస్తకాలని 22 ఏళ్ళ వయసుకి ఫిలాసఫీస్ రాసింది. రాసే జర్మనీలో వాళ్ళు ఈ పుస్తకాలని తగలెట్టారు, అమ్మో ఇంకేనుందా అని. అలాగే అమెరికాలో అదే జర్మనీలో హిట్లర్ అమెరికాలో ఏం చేసింది, క్యాపిటలిస్ట్ సొసైటీ పనికిరాదు, ఇది దోపిడీ పనికొస్తుంది, శ్రమశక్తిని దోచుకుంటోంది క్యాపిటలిస్ట్ సొసైటీ. ఈ పెట్టుబడిదారి వ్యవస్థ శ్రమశక్తిని దోచుకుని వాడు శ్రామికుడు ఉండిపోతున్నాడు, వీళ్ళు పెట్టుబడిదారు పెట్టేసి వాళ్ళు కోట్లు సంపాదించేసి అందులో కూర్చుంటారు. అంచేత క్యాపిటలిస్ట్ సొసైటీ పనికిరాదు, సోషలిజం కావాలని ప్రచారం చేయబడింది అమెరికాలో. అమెరికాలో సిఈడి వాళ్ళు ఇదైపోయి ఓరి నాయనో ఇది వీడు విప్లవం తెచ్చేట్లుంది అని చెప్పేసి చెవిటిది గుడ్డిది విప్లవం తెస్తుందని చెప్పి నాడుగు నిఘా పెట్టేశారు. ఆడు ప్రతి కథకు మీద నిఘా పెట్టారు. అంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటే ఎన్ని ప్రకంపనలు సృష్టించవచ్చో హెలెంకల జీవితం చూస్తే తెలుస్తుంది. చేశారు అక్కడ అమెరికాలో కూడా అలజడి 30 దేశాలు తిరిగిందమ్మా ఆయన జీవితకాలంలో. తిరిగేసి అక్కడి నుంచి కుటుంబం మీద ఆడవాళ్ళు అణిచివేత గురి అవుతున్నారు గుర్తించింది. చాలా దేశాల్లో ఆడవాళ్ళు ఓటు హక్కు లేదు, స్త్రీలకు ఓటు హక్కు కావాలి. 30 దేశాలు తిరిగింది కదా, స్త్రీలకు ఓటు హక్కు కావాలి. ఏ స్త్రీలు ఎందుకు తక్కువగా ఉండాలి, తక్కువ ఏంటి స్త్రీలు ఓటు హక్కు కావాలని పోరాడింది. అలాగే కుటుంబ నేతన్న ఓ పిల్లలు కుక్కలు కన్న కన్నట్లుగా పిల్లలు కనేసేసి యంత్రంగా చూస్తున్నారు. కానీ ఆడది ఒక భవిష్యత్తు మనసు ఉంది, ఆవిడికి ఆరోగ్యం కావాల్సిందే. ఈ పిల్లలకంటే యంత్రంగా ఉండడం ఏంటి అసలు, కుటుంబ నియంత్రణ కావాలి అని చెప్పేసి మతస్థులు అందరూ విషమైపోయారు వీడికి హెలెన్ కలర్కి. ఊరి నైనో దేవుడు చెప్పిన కాదానికి వీరెవరితో అసలు ఇదేంటి ఇలా ప్రచారం చేస్తుంది, కుటుంబ నియంత్రణ కావాలంటుందండి.
దేవుడు చెప్పిళ్ళ కాదు ఉంటుందా? ఆడది పిల్లని కనడం కోసమే, కనాలి అంతే, చస్తేదేమని, అది దైవ నిర్ణయం. నో, అది కూడా దాంతో మతస్థులు తిరిగి అసలు హెలెనికల్ జీవితంలో అసలే చెవిటిది, గుడ్డిది. ఆ గుడ్డిదానికి క్యాపిటలిస్టుల నుంచి వ్యతిరేకత, హిట్లర్ నుంచి వ్యతిరేకత, మతస్థుల నుంచి వ్యతిరేకత, ప్రతి చోట వ్యతిరేకానికి అయినా సరే నిలబడింది. నేను చెప్తాను అంతే, నేను చెప్పేది ఈ సమాజానికి అవసరం, సామాజిక న్యాయానికి అవసరం, సామాజిక నీతికి అవసరం, సామాజిక సమానతకి అవసరం చెప్తాను. ఎత్తి సొసైటీ పిటిషన్, హ్యూమన్ సొసైటీ పిటిషన్, ఫ్రాన్స్లో ఒక నాసుడు ఉన్నాడు. ఆ నాసుకుడిని ఏం చేసినట్టే, ఈ నాసుకుడిని వెళ్ళడానికి వెళ్ళలేదని ఆ ఫ్రాన్స్లో ఏం చేసినట్టే, ఒక ప్యారిస్ థామస్ పెయిన్, మనం మన బిల్టన్ కూడా చెప్పుకున్నాం, ఆ థామస్ పెయిన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఫ్రాన్స్కి వెళ్ళి. నాస్తికుడు ఇతని విగ్రహం కావాలి, నాస్తికుడిని వాడు మానవత్వం కోసం, మనిషి కోసం, మనిషి గౌరవం కోసం, మనిషి గౌరవం కోసం ఉంటాడు నాస్తికుడు అని చెప్పి అక్కడ థామస్ పెయిన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంత తాను ఎంత ప్రబలిషిస్తూ చూసుకో, అంచేత ఆ రింగ తను చేసుకుంటూ వచ్చినమాట. ఇక వీడి మీద టీవీ సీరియల్స్ తీశారు, సినిమా తీశారు, ఆ మీద సిరీస్ తీసిన సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. తను చేసిన హెలెన్ కెల్లర్ మీద తీసిన సినిమాకి ఆస్కార్ అవార్డు అంటే నువ్వు యూ కెన్ ఇమాజిన్. అంటే ఎంత డైనమిక్ లేడీ చూడు. అంటే ఎప్పుడైతే ఆస్తిక భావాలని విడనాడతారో మనుషుల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది, తన శక్తిని నమ్మకం వస్తుంది, ధైర్యం వస్తుంది, దూసుకెడతారు. లేని చోట కర్మ, దురదృష్టం, ఇప్పుడు చెవిటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఏం చేస్తారు, మన అలా ఉంటారు, ఏం చేద్దాం, నా బతుకు దేవుడు ఇలా పుట్టించారు కూర్చుంటారు, ఇలా కూర్చుందా లేదు, వదిలిపిడి పారిసింది ఆ భావాలు, మత భావాలు వదిలిసింది. ఈ మతం మనిషిని అణిచివేస్తుంది, మత భావాలు వదిలిపెట్టాలి, దైవభావం వదిలిపెట్టాలి, మనిషి తన శక్తిని నమ్ముకోవాలి. మనిషి దైవశక్తి కంటే మానవశక్తి చాలా గొప్పది, దైవశక్తి శక్తే లేదు అసలు. మీరు నమ్మే దైవశక్తి ఉందే, దైవశక్తి కాదు అసలు, మానవశక్తి. అంటే దైవశక్తి అనేది లేదు, ఉన్నది మానవశక్తే. మానవశక్తి ద్వారా మనం ఏం సాధిస్తాం? దైవశక్తి ఆ దైవ ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు, దేవుని కరుణలు, ఇవన్నీ మీనింగ్లెస్. ఈ రంగా పోరాడి పోరాడి చివరికి ఆమె చేసి మన 1968 జూన్1న తను జాలించింది, మరణించింది. ఎప్పుడు 1968 జూన్1న ఆమె చేసిన ఇంత అంత కాదు, వండర్ఫుల్గా జీవితం చేసింది. నిజంగా హైలెన్ కెళ్ళ జీవితం చెవిటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, మగవాళ్ళకే కాదు, కళ్ళు, ముక్కు, చెవులు, పంచేంద్రియాలు అన్నీ ఉన్న మానవులకు కూడా ఆమె ఆదర్శం. ఒక గుడ్డి వాళ్ళకే కాదు, ఓ చెవుడి వాళ్ళకే కాదు, మగవాళ్ళకే కాదు, పంచేంద్రియాలు ఉన్న మానవులకు కూడా అందరికి కూడా ఆదర్శం అని అంత ఆదర్శించింది. అది ఎందుకు వచ్చింది? తను నమ్ముకుంది, ఏ దైవభావాన్ని నమ్మలేదు, తోసి పారేసింది దేవుణ్ణి, దైవభావాల్ని బుదిరిటి పారేసింది. అందుకు పెరిగా అందుకే నాస్తిక చైతన్యం మనిషిని మంచి అభ్యుదయం నడిపిస్తుంది, ఆస్తిక చైతన్యం మనిషిని అణిచి ఉంచుతుంది. అది హెలెన్ కెల్లర్ దానికి ఎగ్జాంపుల్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.